हाय गाइस, वेलकम बैक टू अवर चैनल एसएनएस क्रिएशंस तेलुगु व्लॉग्स। इवाटी रेसिपी वच्चेसी चिक्कुड गिंजल तो गुड़ालु। मीकेवरकैना तेलुसा ई गुड़ालु एला चेस्तारो? असल चिक्कुड गिंजल तो गुड़ालंटे कोंचेम वेरैटीगा उंदी कदा, इवाल मनम ट्राई चेद्दाम सरेना। दानिकि कावाल्सिन ऐटम्स चिक्कुड गिंजलु, कोन्नि शनगलु अंड मक्कजोन्नलु, అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. కాకపోతే కొంచెం శనగలే కొంచెం లైట్గా తీసుకోండి, అది మీకు ఆప్షనల్. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ అన్నీ ఒక 4-5 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచండి. ఫ్రెండ్స్ బాగా వాష్ చేయండి. నేను 4-5 టైమ్స్ వాష్ చేశాను. సో మీరు బాగా వాష్ చేసుకున్నాక ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత అవి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోండి. దాని తర్వాత కావాల్సిన ఐటమ్స్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొంచెం ఎల్లిపాయ రెమ్మలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ చిన్నగా ఆనియన్స్ దొడ్డుగానే కొంచెం కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఫ్రెండ్స్ మనకు దీనికి కావాల్సింది ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఎల్లిపాయ రెమ్మలు అండ్ కరివేపాకు. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒకటి వెండిన మిర్చి ఉంటుంది కదా, అది వేసుకోండి. దాని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. జీర వేశాక మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 2 మిర్చి కూడా వేయండి. అండ్ అవి మంచిగా వేగిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్నవి పచ్చిమిర్చి, ఇంకా అది ఎల్లిపాయ రెమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ పసుపు యాడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర అవి ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఆ అవి బాగా వేగాక పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అది వేగాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మొక్కజొన్న అండ్ గుడాలు, మనం మర్చిపోయాం మెయిన్ ఇంగ్రీడియంట్, అదే మన చిక్కుడు గింజలు, అవన్నీ కలిపి బాగా అవన్నీ వేసిన తర్వాత కలపండి ఫ్రెండ్స్. వాటికి ఎక్కువ టైం ఏం తీసుకోదు వేగడానికి, అవి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి. కొంచెం లైట్గా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. దానికంటే ముందు మనం చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు వేసుకోవాలి ఆనియన్స్. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. నేను సాల్ట్ కూడా వేసాను, కాకపోతే క్లిప్ మిస్ అయిందో ఏమో. సో మీరు టేస్ట్కి చెరిపేంత సాల్ట్ వేసుకొని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని మంచిగా లెమన్ పింకొని తింటే టేస్టీగా రెడీ అయిపోయింది మన చిక్కుడు గింజల గుడాలు. ట్రై చేస్తే తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ తెలుగు బ్లాగ్స్.